నిన్న గిరిజా శెట్కర్ గారు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని గౌరవ ఎమ్మెల్యే మరియు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి శ్రీ మహారెడ్డి భూపాలరెడ్డి గారి పైన ఇబ్బందికర విధంగా వాళ్ళు మాట్లాడడం జరిగింది. వారి మాటల్ని కూడా యావత్ నారంకేణి నియోజకవర్గ యువత మొత్తం కూడా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. వారికి ఈ వేదిక ద్వారా మా ప్రెస్ మీట్ ద్వారా వారికి కొన్ని విషయాలు తెలియజేయడానికి మేము ప్రెస్ మీట్ ముందుకు వచ్చినాం. గిరిజా శెట్కర్ గారు మాట్లాడుతూ నారాయణకేణి నియోజకవర్గంలో భూపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎటువంటి అభివృద్ధి జరగలేదు, కేవలం వారు ఆడంబరాలు మాత్రమే చేసిరు అనే విషయాన్ని వాళ్ళు తెలియజేసిండ్రు. అదేవిధంగా నారాయణకేణి నియోజకవర్గ పరిసర ప్రాంతమైనటువంటి సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని అసలు కేవలం అక్కడ ప్రాజెక్టు ఇంకా వర్క్ స్టార్ట్ కాలేదు, శంకుస్థాపన కూడా జరగలేదు, అక్కడ ఏం కూడా కాలేదు, కనీసం ఒక ఇటుక కూడా పెట్టలేరు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది. వారికి ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నా, ఒక్కసారి మీరు వెళ్ళి చూసినామంటున్నారు కదా, మరి ఎట్లా చూసినారో మరి మాకైతే తెలియదు. నారాయణకేణిలో ఆ సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని మేము స్టార్ట్ చేసి శంకుస్థాపన చేసినాము. ఆల్రెడీ ఇక్కడ వర్క్ కూడా నడుస్తూ ఉన్నది. ఆ వర్క్ మీకు తెలియకపోతే కూడా ఈ వీడియో ద్వారా మేము చేస్తున్నటువంటి వర్క్ కూడా మీరు చూడాలి. ఎందుకంటే మనం ఎక్కడో ఉండి ఏమో చేసుకుంటా మాట్లాడనే విధానం కరెక్ట్ కాదు. ఇక మేము చేసే వర్క్ ఇటుకలతో చేరండి. మీరు ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇటుకలతో వర్క్ చేయరు. ఇది ఒక ప్రాజెక్ట్ అనేది వేల కోట్ల ప్రాజెక్టును ఇటుకలతోనో లేకపోతే ఇంకోటితోనో చేరండి. ఇక ఏం వర్క్ నడుస్తుంది ఏంది అనేది ఇక్కడ మీరు వీడియో రూపంలో క్లియర్గా కనిపిస్తున్నది. రేపు పొద్దుగాల పోతే కూడా మీకు వీడియో కంప్లీట్గా మా రన్నింగ్ వర్క్ అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇంకొక విషయం, మేము తీసుకున్నటువంటి ల్యాండ్ ఎంత అయితే తీసుకున్నామో ఆ ల్యాండ్కి సంబంధించినటువంటి రైతులకు కూడా మేమంతా కూడా నష్టపరిహారం చెల్లించి అక్కడ ఉన్నటువంటి రైతులకు కూడా ఇబ్బంది కలగకుండా నష్టపరిహారం కూడా దాదాపు ఎకరాకి 16 లక్షల రూపాయల డబ్బులు కూడా మేము ఎకరాకు చెల్లించి అక్కడ మేము అందరిని ఒప్పించి వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. కానీ మీరు ఇట్లా ఈ విధమైనటువంటి ఆరోపణలు మనం చేసే ముందు ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే మనం రేపు పొద్దున మీరు ఒక యూత్ లీడర్గా ముందుకు వస్తున్నారు కాబట్టి ఆ యూత్ లీడర్ అనేటోళ్ళు మనం రేపు పొద్దుగాలు ఇంకొక యూత్ లీడర్కి ఏ పార్టీలు ఉన్నటువంటి యువ నాయకులకు కూడా మీరు ఆదర్శంగా ఉండే విధంగా మాట్లాడాలే. కానీ అక్కడ జరుగుతున్న పనులు కూడా జరగలేవని చెప్పేసి మీరు చెప్పడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇంకా రెండో విషయం, సింగూరు ప్రాజెక్ట్ గురించి మాట్లాడండి. మీకైతే యాక్చువల్గా వాటర్ యాక్ట్ అనేది అందరికీ తెలుసు, చదువుకున్న వాళ్ళందరూ కూడా వాటర్ యాక్ట్ తెలుసు. ఎప్పుడైతే ఏదైనా ప్రాజెక్టు మనం నిర్మిస్తామో ఆ ప్రాజెక్ట్ నిర్మించినప్పుడు మనం త్రాగునీటికి ఎంత వాడతాం, సాగునీటికి ఎంత వాడతాం అని డిఫరెంట్ అక్కడ డివైడ్ చేయడం జరుగుతుంది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లు ఉండే, ఆ రోజు మనకు సంబంధించిన స్థానికంగా మీ కుటుంబానికి సంబంధించిన నాయకులు కానీ లేదంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎమ్మెల్యే ఎంపీగా ఉండే ఆ రోజు ఏ నిబంధనలతోనైతే సింగూరు ప్రాజెక్టు నిర్మించినరో అదే నిబంధనలతో ఈరోజు సింగూరు ప్రాజెక్టు వాటర్ అనేది డిస్ట్రిబ్యూట్ కావడం జరుగుతుంది. కానీ అదే సింగూరు ప్రాజెక్టుని మేము కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నింపడానికి ఈరోజు మా ఎమ్మెల్యే గారు కానీ గౌరవ మంత్రి గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకుని నారాయణకేణి నియోజకవర్గం మొత్తం కూడా ప్రజలకి పచ్చని పంటలతోని పాడి పంటలతోని కనిపించాలని చెప్పేసి వాళ్ళంతా కూడా తాపత్రయపడతా ఉన్నారు. ఇది ఓర్వని మీరు, ఓర్చుకోలేని మీరు కేవలం ఎలక్షన్స్ వస్తే ప్రెస్ మీట్ల ద్వారానో ఎలక్షన్కు ముందు 6 నెలల ముందు వచ్చి ఏదో ఒక ప్రజల్లోకి చొచ్చుకుపోతామంటే ప్రజలెవరు కూడా క్షమించే పరిస్థితి లేరు. ప్రజలు కూడా అన్ని ఆలోచన చేస్తున్నారు. నారాయణకేణి నియోజకవర్గంలో మీ కుటుంబానికి సంబంధించి ఒక గ్రామ సర్పంచ్ నుంచి ఒక జెడ్పీటీసీ కూడా మీరే అయినరు, ఎమ్మెల్యే కూడా మీరే అయినరు, ఎంపీ కూడా మీరే అయినరు. మరి ఏం చేసిన నారాయణకేణి నియోజకవర్గంకు మీరు ఒకసారి కూడా ఆ విషయం కూడా తెలియజేయాలి. రెండో విషయం, మీరు అంటున్నారు కదా నారాయణకేణికు డెవలప్మెంట్ ఏం చేయలేరు, అభివృద్ధి ఏం చేయలేరు, ఎమ్మెల్యే గారు ఊర్లలోకి పోతే కాలర్ బట్టి అడుగుతున్నారు అని చెప్తున్నారు. ఈరోజు నారాయణకేణి నియోజకవర్గంలో భూపాలరెడ్డి గారికి 2 సార్లు అవకాశం వచ్చింది. కేవలం 10 సంవత్సరాలు కాదు, కేవలం 7 సంవత్సరాలు మాత్రమే ఈరోజు భూపాలరెడ్డి గారు ఎమ్మెల్యేగా పనులు చేస్తూ ఉన్నారు. భూపాలరెడ్డి గారు ఏ గ్రామంకి పోయినా పూలు జల్లి, ఏ గ్రామంకి పోయినా మరొకసారి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, పూలు జల్లి మా గ్రామానికి రండి అని చెప్పేసి కార్యకర్తలు అంతా కూడా ఈరోజు భూపాలరెడ్డి గారు స్వాగతం పలుకుతూ ఆరుతో స్వాగతం పలుకుతూ ఉన్నారు. అది తెలియని మీరు
వాస్తవానికి పొరపాటు ఎక్కడ జరుగుతుందంటే మీరు స్థానికంగా మీరు ఉండరు. సమస్య అక్కడ స్థానికంగా ఉండకపోవడం. మీరు మీరే కాకుండా మీ నాయకులంతా కూడా ప్రజలలో ఉండరు. మీరు ప్రజలలో మీకు అధికారం ఇచ్చిన రోజు కూడా మీరు ప్రజలలో లేరు కాబట్టి ఈరోజు మీరు అధికారానికి దూరమైన. కానీ మా ఎమ్మెల్యే గారు భూపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత అనునిత్యం ఢిల్లీలోనో హైదరాబాద్లోనో కాదు, అనునిత్యం నారాయణఖేడ్ నియోజకవర్గ గ్రామాలలో నారాయణఖేడ్ నియోజకవర్గ తాండాలలో తిరుగుతూ ఈరోజు ఎవరికి ఏ ఆపద వచ్చినా స్వయంగా నేనున్నానని చెప్పేసి ఇవరు మా గౌరవ సర్పంచులు గౌరవ ఎంపీటీసీలు జెడ్టీసీలు అందరినీ కలుపుకొని ఇవాళ ప్రతి గ్రామానికి డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాడు భూపాల్ రెడ్డి. ఇంకొక విషయం కూడా మీరు తెలియజేసినారు, గన్మెన్ లేకపోతే భూపాల్ రెడ్డి గారు ఊర్లలో ప్రచారం చేసుకునే పరిస్థితి లేదు. భూపాల్ రెడ్డి గారికి గన్మెన్ అవసరం లేదు, అది కేవలం ప్రభుత్వం కల్పించిన గన్మెన్లు. భూపాల్ రెడ్డి గారికి టీఆర్ఎస్ కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క గన్మెన్ లాగా పనిచేయడానికి సిద్ధంగా మేమంతా కూడా ఉన్నామనే విషయాన్ని కూడా మీకు ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఇంకొక విషయం కూడా మీరు తెలియజేసారు, నామినేషన్కి వెళ్ళే ముందు మీరు చేసేటటువంటి అభివృద్ధి ఏముందో చూపించి మీరు నామినేషన్ కోవాలి. లేకపోతే ప్రజలు ఒప్పుకోరు అనట్లేదు, మీరు నేను ఒప్పుకోము మేము ఒప్పుకోము అనే మాటలు మాట్లాడు, అది హాస్యాస్పదం. ప్రజలు మేము చేసే ఏం చేసినాం అనేది మేము డెవలప్మెంట్ ఏమేమి చేసినాం అనేది ఒక పత్రికను కూడా శ్వేతపత్రం విడుదల చేయమన్నారు కదా, మేము ఒక పత్రికను కూడా విడుదల చేస్తూ ఉన్నాం. నారాయణఖేడ్ 5 ఏళ్లలో 7 సంవత్సరాల్లో మేము చేసినటువంటి అభివృద్ధి కేవలం మొత్తం చెప్తే నాకు ఈ ప్రెస్ మీట్లో అనేది దాదాపు 2 గంటలు పడుతుంది, ఎందుకంటే మేము అంత పనులు చేసినాం కాబట్టి. కేవలం ఒక శాంపుల్గా నారాయణఖేడ్ మున్సిపాలిటీకి మనం ఏం చేసినాము అనేది చిన్న ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్పదలుచుకున్నాను నేను. నారాయణఖేడ్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుందాం, గతంలో ఎట్లుండే, మీరు మీ నాన్నగారు ఎంపీగా చేసినారు, ఎమ్మెల్యేగా చేసినారు, మీ తాతగారు కూడా గతంలో పరిపాలన చేసినారు, మరి అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్లుండే, ఈరోజు ఎట్లున్నది? ఒక్కసారి మేము నారాయణఖేడ్ పట్టణంలో 50 పడకల మాతాశిశు సంక్షేమ ఆసుపత్రిని సుమారు 11 కోట్ల రూపాయలతో ఈరోజు శాంక్షన్ చేసుకున్నాం, బిల్డింగ్ కట్టుకున్నాం, డాక్టర్లను పెట్టుకున్నాం. ఈరోజు సాధ్యమైనంత వరకు వారందరికీ కూడా డెలివరీ చేస్తూ ఈరోజు తల్లిని బిడ్డను కాపాడుతున్న పార్టీ, తల్లి బిడ్డను కాపాడుతున్నటువంటి నాయకుడు మహారెడ్డి భూపాల్ రెడ్డి గారు. అదేవిధంగా మీరుండే మీ అధికారంలో ఉన్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో వ్యవస్థ ఎట్లుంటుండే? ఈరోజు ఆ వ్యవస్థను మార్చి డాక్టర్లను పెట్టి స్టాఫ్ను పెట్టి ఈరోజు 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసినటువంటి ఘనత మహారెడ్డి భూపాల్ రెడ్డి గారి అది. ఈ విషయంగా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా పేషెంట్లకు ఇబ్బంది కాకూడదు అని చెప్పేసి డయాగ్నోస్టిక్ సెంటర్ను కూడా ఏర్పాటు చేసినటువంటి ఘనత మన మహారెడ్డి భూపాల్ రెడ్డి గారికి సొంతం. ఆక్సిజన్ ప్లాంట్ కానీ ఇలా చెప్పుకుంటే పోతే హెల్త్ సెంటర్లు కానీ ఎన్నో నారాయణఖేడ్ నియోజకవర్గాలను చేసుకుంటా పోయి కొన్ని 1000 కోట్ల పనులను ఈరోజు చేస్తూ ఉన్నాడు. తాండాలను గతంలో మీ పరిపాలనలో కూడా ఉన్న తాండాలు నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఉన్నటువంటి తాండాలను పట్టించుకునే నాదులు లేకపోతుండే. ఈరోజు మా తాండా మా అధికారం అనే విధంగా వాళ్ళను తాండాలను గ్రామ పంచాయతీలుగా చేసి గ్రామ పంచాయతీలుగా చేయడమే కాకుండా అక్కడ ఎటువంటి గొడవలకు తావివ్వకుండా అక్కడ వారి పరిపాలన వారే చేసుకోవాలని చెప్పేసి ఈరోజు సర్పంచులను ఏర్పాటు చేసి ఆ తాండాలకు రోడ్లు వేసి మా లంబాడి సోదరులకు పోవడానికి రోడ్లు లేకపోతే ఆ రోడ్లను వేసినటువంటి ఘనత మహారెడ్డి భూపాల్ రెడ్డి గారిది. అదేవిధంగా గ్రామ పంచాయతీలను చేయడమే కాదు, గ్రామ పంచాయతీలతో పాటుగా గ్రామ పంచాయతీ బిల్డింగ్ను కూడా శాంక్షన్ చేసి ప్రతి తాండాలో కూడా సిసి రోడ్లు కానీ సైడ్ డ్రైన్లు కానీ ప్రతీది కూడా తాండాలలో డెవలప్మెంట్ చేసి. విద్యా విషయానికి వస్తే నారాయణఖేడ్ల గతంలో ఏముంటుండే, మీ అజమాయిషులు ఉన్నటువంటి 1-2 గవర్నమెంట్ కాలేజీలను మూతేసి మీ అజమాయిషులు ఉన్నటువంటి కొన్ని ప్రైవేట్ కాలేజీలను ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహించారు. కానీ ఈరోజు ఆ రోజు గవర్నమెంట్ నారాయణఖేడ్లో గవర్నమెంట్ కాలేజ్ ఉండే, మరి ఈరోజు నారాయణఖేడ్లో గవర్నమెంట్ కాలేజ్ ఉన్నది, మరి పరిస్థితి ఎక్కడ తేడా ఉన్నది? ఆ రోజు ప్రైవేట్ కాలేజీల్లో సీట్లు దొరకకపోతే పోయి గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ అవుతుండే. ఈరోజు గవర్నమెంట్ కాలేజీలో మాకు చాలిక ఇక్కడ పిల్లలు సరిపోయినరు, మాకు ఇబ్బందికరంగా ఉంది అంటేనే పోయి ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయ్యే పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు? మన ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి గారు. విద్య పైన కానీ వైద్యం పైన కానీ ప్రతి ఒక్క అభివృద్ధి పైన కానీ ఈరోజు నిరంతరం పోరాడుతూ నిరంతరం ప్రజల మధ్య ఉంటూ నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి నాయకుడు మహారెడ్డి భూపాల్ రెడ్డి గారు. వారి మీద మనం మాట్లాడే ముందు కొంత ఆలోచన చేసి మాట్లాడాలి, ఎందుకంటే మేము అభివృద్ధి చేసినాం, మేము ధైర్యంగా ప్రజలలోకి పోతున్నాం, మేము ప్రజలలోకి పోయిన తర్వాత మేము ఏం పనులు చేసినామో ఆ చేసిన పనులు చెప్తేనే మాకు సరిపోతుంది.
కాబట్టి ఇక మీద మనం ఆలోచన చేసే ముందు మాట్లాడే ముందు కొంత ఆలోచన చేసి ఏం చేస్తున్నాం అనే విషయాన్ని కూడా తెలియజేయాలని చెప్తూ, అదేవిధంగా మేము అలా చెప్పుకుంటూ పోతే చాలా అభివృద్ధి పనులు ఉన్నాయి. ఇప్పుడు మిషన్ కాకతీయ కానీ, మిషన్ భగీరథ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి గ్రామ పంచాయతీకో ట్రాక్టర్ కానీ ప్రతిది కూడా మేము చేసినాం. అవన్నీ చెప్పుకుంటూ పోతే మీకు ఇంతకుముందు కూడా చెప్పిన 2-3 గంటలు టైం కూడా పడుతుంది. కాబట్టి మా సోదరులు కూడా అట్లా కాకుండా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు SKS ఫ్లై టీవీ.